ओम विघ्नेश्वर नमः, ओम श्री गुरुभ्यो नमः, ओम नंदमुर्गाय नमः। प्रेक्षक महाशैलందరికీ నమస్కారం। ద్వాదశ రాశుల వారికి డిసెంబర్ 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం। ఈ క్రమంలో మకర రాశికి చెందిన జాతకులకు డిసెంబర్ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు గోచర ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా గ్రహాల యొక్క సంచారానికి మనం ఒకసారి చూసుకుంటే తులలో కేతువు, వృశ్చికంలో రవి శుక్రులు, ధనుసులో బుధులు, మకరంలో శని, మీనంలో గురుడు, మేషంలో రాహువు, వృషభంలో కుజుడు సంచారం చేస్తున్నారు। డిసెంబర్ నెల 5వ తేదీన సాయంత్రం 6:50 శుక్రుడు ఆయన వృషభ రాశిలోకి ఆయన ధనుసు రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు। అలాగే చంద్రుడు మీనరాశి నుంచి మిథున రాశి వరకు సంచారం చేస్తాడు। ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి ఈ మకర రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ మకర రాశికి చెందిన జాతకులకి ఈ వారం రవి చంద్ర బలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। ఎందుకంటే లాభస్థానంలో ఈ రాశికి చెందిన జాతకులకు లాభంలో రవి ఉన్నాడు, అలాగే చంద్రుడు కూడా చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి చాలా వరకు కొంచెం మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ చాలా వరకు వీళ్ళకి సాంత్వన లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎక్కువగా ఈ వారం అంతా కూడా ఎక్కువగా ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది। ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం, అలాగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, పుణ్యక్షేత్ర సందర్శనం చేయడం, తీర్థయాత్రలకు వెళ్ళడం, దైవ దర్శనాలు చేసుకోవడం అనే విషయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క దైనందిన జీవితంలో ఇబ్బందులు వచ్చినప్పటికీ ఆ ఇబ్బంది నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తున్నాయి। ఆ ఇబ్బందుల నుంచి వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు। అలాగే విదేశీ ఉద్యోగాల కోసం, విదేశీ కంపెనీల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। విద్యార్థులకి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి, అందువల్ల వాళ్ళు ఖచ్చితంగా ఏకాగ్రత చదువుకోవాలి, చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా పక్క దారిల వైపు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి, అంటే వ్యసనాల వైపు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి। అందువల్ల ఖచ్చితంగా ఈ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే స్త్రీలకి కూడా ఈ మకర రాశికి చెందిన స్త్రీలకి అంత అనుకూలమైన గ్రహస్థితి లేదు, వాళ్ళకి ఆరోగ్యపరంగా వాళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యం వాళ్ళకి ఏమాత్రం కూడా సహకరించదు, దానివల్ల చిన్న చిన్న అనారోగ్య ఇబ్బందులు వస్తాయి, ఆ అనారోగ్య ఇబ్బందుల వల్ల వాళ్ళు బాధపడటం ఎక్కువగా జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి। అందువల్ల ఆరోగ్య విషయంలో స్త్రీలు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి కుటుంబ సభ్యులతో అంత ప్రశాంతమైన వాతావరణం అనేది కనిపించడం లేదు, కుటుంబ సభ్యులతో ఏదో విధంగా మాట పెరగడం, ఆ కుటుంబ సభ్యుల సహకారాలు సహకారాలు కనిపించకపోవటం, సఖ్యత కుదరకపోవటం, ఇవన్నీ జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది। అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీకు దాంపత్య జీవితానికి సంబంధించి విద్యకు సంబంధించి కానీ ఖచ్చితంగా కుటుంబ పరంగా కానీ ఇబ్బందులు రావడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది। ఈ రాశికి చెందిన జాతకులకి అర్ధాష్టమ రాహువు ఖచ్చితంగా కూడా మీ యొక్క
విద్యలో కానీ లేకపోతే ఇతరత్ర దాంపత్య జీవనం మీద కానీ కుటుంబపరంగా కానీ ఇబ్బందులు కలిగించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఖచ్చితంగా కూడా ఆర్థికంగా అనుకూలంగా ఉన్నప్పటికీ, అంటే ఆర్థికంగా అంటే డబ్బులు, డబ్బులకి ఏం కొదవ ఉండదు, డబ్బులు మీకు సకాలంలో వస్తాయి, మీ అవసరాల ఖర్చుల నిమిత్తం సకాలంలో డబ్బులు మీకు చేతికి అందుతాయి. అయితే ఆ వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అయిపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అయితే మాత్రం మిత్రుల నుంచి మీకు సహాయ సహకారాలు లభించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఈ ఉద్యోగస్తులకు ఖచ్చితంగా కూడా శ్రమ ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా ఖచ్చితంగా కూడా శ్రమ పెరుగుతుంది, వాళ్లకు కూడా మిశ్రమ ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఈ వారం మీ యొక్క సంతానం ఏదైతే ఉందో సంతాన విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళ విద్యకు సంబంధించి కానీ ఇతరత్రా విషయాలకు సంబంధించి కానీ కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా కూడా మీ చేతి కింద మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, అంటే మీ తోటి ఉద్యోగస్తులు కానీ మీ చేతి కింద పనిచేసే వాళ్ళు కానీ మీ పై అధికారులు కానీ ఇలాంటి వాళ్ళందరితో కూడా కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి పరిస్థితులు కొంచెం సానుకూలంగానే ఉన్నాయి. ఉద్యోగాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గతంలో మీ తండ్రికి సంబంధించి స్థిరాస్తుల విషయమై ఏదైనా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలన్నీ కూడా కొంచెం ఆ సమస్యల నుంచి మీరు కొంచెం కోలుకోవడం జరుగుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ మకర రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయని కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతకంలోని దశాంతర ఫలితాలను, ఇక్కడి గోచార ఫలితాలను, రెండు ఫలితాలను బేరీజ్ చేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని రోజుకు 3 సార్లు మీరు చదువుకోండి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఏనాటి శని ప్రభావం ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా శని జపం చేయండి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి, శని జపం రెగ్యులర్గా చేస్తూ ఉండండి. దానివల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేయాలి, అంగారక స్తోత్ర జపం చేయాలి, దుర్గా అమ్మవారికి కూడా మీరు నిత్యము ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది. రాహుకాలంలో దుర్గా అమ్మవారికి ఆరాధన చేయటం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులంతా కూడా ఒక విషయాన్ని గమనించాలి, ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది, మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేర్చుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడి గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు, నమస్కారం.